నెక్స్ట్ పాయింట్ కింద చూసుకుంటే ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం ఏంటది కొత్త మార్జినింగ్ నార్మ్స్ వచ్చాయి సెబి కొత్త గైడ్ లైన్స్ ఇవ్వడం వల్ల ఇంతకు ముందు చేసినటువంటి ట్రేడింగ్ ఎంతో ఈజీగా ఉండేది ఇప్పుడు ట్రేడింగ్ ప్రాసెస్ అనేటువంటిది కొద్ది కష్టమైంది అయితే అది ఇన్వెస్టర్ బెనిఫిట్ కోసం లేదా ట్రేడర్ బెనిఫిట్ కోసం లేదా మార్కెట్ పార్టిసిపెంట్ బెనిఫిట్ కోసం సెబి చేసినటువంటి నియమ నిబంధనలు ఇక్కడ మనకి మార్జిన్ కావాల్సి వచ్చినప్పుడు ఏదైనా స్టాక్ని కొలెటరల్ కింద పెట్టొచ్చు లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉంటే కనుక లేదా బాండ్స్ ఏమైనా ఉంటే ETF ఏదైనా ఉంటే కనుక వాటిని మనం కొలెటరల్ కింద మార్జిన్ ప్లెజ్ కింద మనం పెట్టుకునే అవకాశం ఉంటుంది సో ఇలా పెట్టుకునేటప్పుడు వాటి తాలూకా డీటెయిల్స్ అండ్ వాటితో పాటు ఒక కాంట్రాక్ట్ నోట్ లాంటిదో లేదంటే ఒక ఎక్నాలజ్మెంట్ ట్రాన్సాక్షన్ ఎక్నాలజ్మెంట్ లాంటిది కూడా మనం ఎవరికైతే కొలెటరల్ పెట్టామో లేదా ఎవరికైతే కొలెటరల్ ఇచ్చామో ఏవైతే ప్లెజ్ చేశామో అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఆ ఎక్నాలజ్మెంట్ కాపీలో సరిచూసుకోవాలి.